అమెరికా వీసా కోసం తెలుగు విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. గడువు ముగిసినా అక్కడే ఉండేందుకు నకిలీ ఏజెన్సీలు నమ్ముకుని కటకటాల పాలయ్యారు. అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు అమెరికా అధికారులు నకిలీ వర్సిటీలను ఏర్పాటు చేసి మరీ వీరిని పట్టుకున్నారు. 8 మంది దళాలను అరెస్ట్ చేశారు. కాగా ఇందులో అంతా తెలుగువారే. వీరికి సాయం చేసేందుకు భారతీయ ఎంబసీని కలిశాయి తెలుగు సంఘాలు. అమెరికాలో మరో ఫేక్ యూనివర్సిటీ కలకలం రేపుతోంది. తప్పుడు సర్టిఫికెట్లతో అడ్మిషన్ తీసుకున్న తెలుగు విద్యార్థుల్ని యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఏకంగా యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ ఫేక్ వర్సిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 2015లో ఏర్పాటైన ఈ యూనివర్సిటీలో 2017 నుంచి అధికారులే మారువేషాల్లో ఉద్యోగులుగా చేరినట్టు సమాచారం. వీసా గడువు ముగిసినా దాదాపు 600 మంది అమెరికాలోనే ఉండేందుకు సహకరించిన 8 మంది తెలుగు విద్యార్థుల్ని మిషిగాన్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో కాకిరెడ్డి భారత్, ఫ్లోరిడా, కండాల సురేష్ రెడ్డి వర్జీనియా, కర్ణాటి ఫనిదీప్ కెంటకీ, రాంపీస ప్రేమ్ కుమార్ నార్త్ కరోలినా, సామ సంతోష్ రెడ్డి కాలిఫోర్నియా, తక్కల్లపల్లి అవినాష్ పెన్సిల్వేనియా, నూనె అశ్వంత్ అట్లాంటా, ప్రతిపాటి నవీన్ డల్లాస్ ఉన్నారు. వీరిలో 6 డెట్రాయిట్లో, 2 వర్జీనియా ఫ్లోరిడాలో అరెస్టు చేశారు. మరింత విచారణ కోసం కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం డెట్రాయిట్ పోలీస్ స్టేషన్లో 14 తెలుగు విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ యూనివర్సిటీ నుంచి 600 విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలిచ్చారు. ఈ పత్రాలను అందించేందుకు 8 తెలుగు వాళ్లే సహకరించినట్టు సమాచారం. ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టైన తెలుగు విద్యార్థుల విషయంలో జోక్యం చేసుకోవాలని తానా ప్రతినిధులు జై తాల్లూరి, రాజా కాస్కుర్తి, సతీష్ పాలకూరి, ఇండియన్ కాన్సులేట్ సందీప్ చక్రవర్తిని కోరారు. ఈ వ్యవహారంలో భారత రాయబారితో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. తానా ప్రతినిధుల నుంచి వినతి పత్రం అందుకున్న ఇండియన్ కాన్సుల్ అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఆటా ప్రతినిధులు కూడా అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ సింగ్లాను కలిసి విద్యార్థులకు అవసరమైన న్యాయ సాయం అందించాలని కోరారు. వర్క్ పర్మిట్ కోసమే యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ లో మన విద్యార్థులు చేరారని ఆటా ప్రెసిడెంట్ భీమరెడ్డి అన్నారు. తెలుసో తెలియకో చేరిన విద్యార్థులకు న్యాయ సహాయం అందిస్తామన్నారు. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్టూడెంట్స్ ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో, 5-6 ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం పనిష్మెంట్ సివియర్ గా ఉంటుందని అనుకుంటున్నాము. నేను మార్నింగ్ 5 నుంచి రైడ్స్ స్టార్ట్ చేయడం జరిగింది అని తెలిసింది. మాకు 7:30 లోపల మార్నింగ్ ఈస్టర్న్ టైంలో మాకు కాల్స్ వచ్చాయి. స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కానీ ఆ రూమ్మేట్స్ కానీ మాకు అప్రోచ్ కావడం కానీ వివిధ నగరాల్లో ఉన్న ఆట టీమ్ మెంబర్స్ అంతా కూడా వీళ్ళకి హెల్ప్ చేయడానికి రంగంలోకి దిగారు. అదేవిధంగా స్టిల్ వీఆర్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఇష్యూ అండ్ వీ విల్ హెల్ప్ దెమ్ వాట్ ఎవర్ ద వే వీ కెన్ విత్ ఇన్ లీగల్ లిమిట్స్. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది అమెరికా. ఇందులో భాగంగానే ఎవరెవరు తప్పుడు పత్రాలతో, గడువు ముగిసిన వీసాలతో అమెరికాలో ఉంటున్నారో గుర్తించేందుకు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టింది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అధికారులు 2015లోనే డెట్రాయిట్ లోని ఫార్మింగ్టన్ హిల్స్ లో ఓ చిన్న బిల్డింగ్ లో ఫార్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దానికి ప్రభుత్వ గుర్తింపు ఉందని వర్సిటీ వెబ్సైట్ లో తెలిపారు. అయితే ఈ యూనివర్సిటీకి ఎలాంటి సిబ్బంది, టీచర్లు లేరు. ఇది పోలీసులు చేస్తున్న ఆపరేషన్ అని తెలియని దళారీలు వీసా గడువు ముగిసిన వారిని తప్పుడు పత్రాలతో పెద్ద సంఖ్యలో ఇందులో చేర్పించారు. ఇందులో అసలు వ్యవహారం బయటపడింది. ఇందుకోసం $2.5 లక్షల వసూలు చేశారని వివరించారు ఇన్వెస్టిగేషన్ అధికారులు. వర్జీనియాలోని ఇమిగ్రేషన్ లా ఆఫీసర్గా పనిచేస్తున్న కంచర్ల జనీత బాధిత విద్యార్థులకు కొన్ని టిప్స్ అందించడానికి అందుబాటులో ఉంటానన్నారు. సిపిటీలో ఎన్రోల్ చేసిన వారందరికీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే బాధితులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ రూల్స్నే యూనివర్సిటీలు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుందని చెప్పారు. బాధితులకు ఏమైనా డౌట్స్ ఉంటే సంప్రదించవచ్చని ఆమె సూచించారు. In the wake of the recent raids on the students of Farmington University, we are trying to, you know, reach out to everybody, you know, give you some of the tips how to, you know, comply with the rules of the CPT. Any student who is trying to enroll into CPT, when you are trying to do a day one CPT, that is a huge red flag in there itself. So you always have to know at what point of time in the degree you will be able eligible for the CPT.
So know your CPT requirements, and then also attending the physical classes is the most important thing in the CPT, not online. And some courses you can do online, but not everything online, not even going a day to the class. And then whether you have to stay within the commutable distance of the university. So, you know, always know your rules, play by rules, comply with your rules. That way you are avoiding the trouble. And also the memo called August 9th memo, more known by, you know your 180th day, and then, you know, comply with the rule. And then if needed to leave the country, please leave and then come back. And then, you know, whenever you know, you are you know, reached out by an ICE officer or anybody, you always can ask for, you know, the attorney's representation. Sometimes you are not given much choice, but yeah, you can always ask for. So, you know, anytime you have this kind of situation, please reach out for the expert advice. You know, in our office we also do consultations and in personal appointments and then telephone appointments as well. If you want to reach out to us, we can be reached at, you know, janethalaw.com, janetha@janetha.com by email, and then 703-880-6409 through telephone. America lo akramanga university lo admission tisukoni ante pan chese uddesham tho America lo udyogam university lo admission tisukune పరిస్థితి గత 2 సంవత్సరాల క్రితం కూడా చూశాను. 2 యూనివర్సిటీలో ఇట్లాంటి పరిస్థితి జరిగింది. ఇటీవలే 2 రోజుల క్రితం ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో ఇదే విషయం వచ్చింది. ఇక్కడ మేజర్గా తెలుసుకోవాల్సిన ఏంటంటే, కేవలం అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు, అక్కడున్న లోకల్ అధికారులు సొంతంగా యూనివర్సిటీని ఇట్లాంటి బయటకు వస్తున్న స్కామ్ని గుర్తించే దానికోసం వాళ్ళు యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఇందులో చాలామంది విద్యార్థులు చిక్కున్నారు. అందులో దాదాపు 200 మంది పైగా తెలుగు విద్యార్థులే ఉన్నారన్నది బయటకు వచ్చిన అంశం. ఈ విషయంలో దాదాపు 8 మంది బ్రోకర్లని, అందులో తెలుగు వారే ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా కూడా ఇటీవలే అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు ప్రకటించారు. మొత్తంగా ఈ వ్యవస్థ ఎందుకు జరుగుతోంది? కేవలం అమెరికా అంటే చదువు కోసం వెళ్ళే విషయం పక్కన పెడితే, అమెరికాకి వెళ్తే ఒక జీవితంలో అక్కడ స్థిరపడిపోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్తున్న విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా వాటిని అక్కడ అమెరికాకు పంపిస్తే మా బాధ్యత తీరిపోతుంది అనుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. మొత్తంగా ఈ వ్యవస్థలో తల్లిదండ్రులు ఏం చేయాలి, అక్కడికి చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్థులు ఏం చేయాలి, ఇట్లాంటి విషయాల్ని ఇవాళ మన డిస్కషన్ పాయింట్. మన డిస్కషన్లో పాల్పంచుకుంటున్నారు ప్రొఫెసర్ వి వెంకటరమణ గారు, వైస్ చైర్మన్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఫార్మర్ డీన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ హైదరాబాద్. మరో గెస్ట్ గడ్డంపల్లి రవీందర్ రెడ్డి, ఎన్ఆర్ఐ. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. ముందుగా వెంకటరమణ గారు, ఎడ్యుకేషన్ అన్నది ఇంజనీరింగ్ వరకు లేదంటే మిగతా గ్రాడ్యుయేషన్ వరకు మనం పోయిన తర్వాత, హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నది మొదటి నుంచి మనకు ఇండియాలో ఒక ఉంది. ఇక్కడ మన ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్తే ఇక జీవితంలో స్థిరపడిపోతాడు, తమ కొడుకు బాగా సంపాదించి స్థిరపడతాడన్నది. రెండోది విద్యార్థుల్లో కూడా చాలామందికి ఉంది, చదువు కోసం అనే దాన్ని కాకుండా అమెరికాకు వెళ్తే అక్కడ చదువుకోగానే ఉద్యోగం వచ్చేస్తుంది అన్న దీంతో వెళ్తున్నారు. మొత్తంగా మీరు యాజ్ ఏ ఫార్మర్ డీన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్గా, అంటే విద్యార్థుల్లో ఈ రకమైన ఇది కలిగించడానికి ఏం కారణాలు ఉన్నాయి? ప్రప్రథమంగా హైయర్ ఎడ్యుకేషన్ అమెరికాలో ఉన్న వ్యవస్థ చాలా సంవత్సరాల నుంచి ప్రూవెన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దాంట్లో ఏంటంటే హార్డ్ వర్క్ చేసిన విద్యార్థికి ఇన్నోవేటివ్ అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసెస్, అలాగే ఫ్లెక్సిబిలిటీ అనేది కోర్స్ కరిక్యులంలో ఉండేది. చాలామంది అక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లకు మంచి ఆపర్చునిటీస్ వచ్చి కెరియర్లో బాగా ప్రోగ్రెషన్ అయ్యారు. తద్వారా ఏమైందంటే ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్, చాలామంది ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా, ఇంజనీరింగ్ కానివ్వండి ఈవెన్ నాన్ ఇంజనీరింగ్ ఏరియాస్లో కూడా, వాళ్ళ కెరియర్ గోల్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ అమెరికాలో చదివితే దాని తర్వాత మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎర్నింగ్ కేపబిలిటీ, ఇవన్నీ ఒక సెట్ నోషన్స్ ఉంటాయన్నమాట. ఇనిషియల్గా బాగానే జరిగింది, అందరు విద్యార్థులు పోయారు, చదువుకున్నారు, చదువుకొని హార్డ్ వర్క్ చేసి రీసెర్చ్ దేంట్లో. తర్వాత ఏమైంది, యాజ్ సిచ్యువేషన్ బికేమ్ టఫర్, కాలేజ్ ఫీజు కూడా చాలా ఎక్కువ అమెరికాలో. ఇండియాలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన ఫీజు చాలా సబ్సిడైజ్డ్, కానీ మనం అక్కడ వెళ్ళినప్పుడు ఎలాంటి యూనివర్సిటీలో వెళ్ళాలి, ఏం చదువుకోవాలనేది అంత క్లారిటీ లేకుండా, ప్రిపరేటరీ ఫేజ్లో అంత హోంవర్క్ చేయకుండా, దే గో బ్లైండ్లీ ఫాలోయింగ్ సమ్ కన్సల్టెంట్స్ అడ్వైజ్ ఆర్ ఎవరో చెప్తారు. దీంట్లో పిట్ఫాల్ ఏంటంటే చాలామంది ప్రిపరేటరీ వర్క్ చేసుకోరు,
అంటే మనం ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్తున్నాం, ఇంత ఫీకు చెల్లించవలసి వస్తుంది, ఇంత ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది, దీనివల్ల మన స్టడీస్లో వీల్ హ్యావ్ టు ఫోర్గో సమ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మోడల్ లాగా అనుకుంటున్నారు, కానీ అది జరగదు. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ చాలా రిగరస్గా ఉంటాయి ప్రోగ్రామ్స్ అక్కడ. సో ఏమవుతుందంటే ఏదన్నా ఒక షార్ట్ కట్ అప్రోచ్ ఎవరో చెప్తారు, అండ్ పిల్లల్ని కూడా అనేది నాకు అనిపిస్తుంది ఇది ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఇలాంటివి చాలా యూనివర్సిటీస్ జరిగాయి. కానీ ఇప్పటికైనా మనం రియలైజ్ కావాల్సింది ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కమ్స్ ఎట్ అ కాస్ట్, ఎస్పెషల్లీ ఇన్ ఏ కంట్రీ లైక్ అమెరికా, అండ్ దానికి కంప్లీట్ కమిట్మెంట్ ఉండాలి ఆ కోర్సులోకి. సో ఈ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటాను నేను, కొద్దిగా ఐ కెన్ ఆఫ్సెట్ సమ్ సేవింగ్స్ దీనికి మీట్ అవుతాను అనేది ఇది ఒకటి. బట్ మేజర్ ఆస్పిరేషన్స్ ఆర్ అమెరికన్ సిస్టంలో కోర్స్ వర్క్ ప్లస్ ప్రాక్టికల్ బ్లెండెడ్ లెర్నింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్, ఇవన్నీ కొన్ని యూనిక్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మటుకు అవలంబిస్తున్నాం. సో ఈ మొత్తం సిచ్యువేషన్కి నాకు ఏమనుకుంటానంటే ప్యానిక్ కాకూడదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే స్టూడెంట్స్ గోయింగ్ ఫ్రమ్ హియర్ ఆర్ స్టూడెంట్ ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఒక వాల్యుయబుల్ పీస్ ఆఫ్ అడ్వైజ్ ఏంటంటే లుక్ ఎట్ యువర్ ఇప్పుడే ఆర్ ప్యాటర్న్, అదే అటార్నీ గారు చెప్పినట్టు లుక్ ఎట్ వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. అండ్ అక్కడ సిస్టమ్స్ దే అలో ద స్టూడెంట్, ఇప్పుడు కూడా వాళ్ళకి జరిగేది ఏముండదు, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వాళ్ళను ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతారు, సరే అది దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్. బట్ వీ హ్యావ్ టు డివర్స్ దిస్ ఐడియా ఆఫ్ చదువుకోవడానికి పోయి మనం ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ ద్వారా మనం ఏదో సంపాదించుకోవచ్చు, ఎందుకంటే ఇన్కంప్లీట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్. సో ఏమవుతుందంటే ఇప్పుడున్న పిల్లలు విద్యార్థులు ఈ తొందరపాటు చర్యల వల్ల వెళ్ళి చదువుకొని ఎన్రోల్ అయిన తర్వాత రియలైజ్ అవుతున్నారు, బికాజ్ వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ లేదు అండ్ ఆర్ మెంటార్షిప్ లేదు. మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, అనేక రకాల యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్, కమ్యూనిటీ కాలేజెస్, స్టేట్ యూనివర్సిటీస్. సో మన స్తోమత ప్రకారం, మన కోర్స్ ప్రకారం, మన ఇంట్రెస్ట్ ప్రకారం చూస్ చేసుకోవాలి. సపోజ్ మనకు ఆ కోర్స్ నచ్చలేదు, లేకుంటే ఏదైనా మార్పు చేసుకోవడం, కెఫెటేరియా అప్రోచ్ అంటాం దాన్ని. అంటే అమెరికాలో ఉన్న బ్యూటీ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక కోర్స్ చదువుకుంటూ సపోజ్ మనకు నచ్చలేకుండా కూడా ఇంకో కొన్ని ఎలెక్టివ్స్ తీసుకోవచ్చు, ఆర్ మన పేస్లో మనం చదువుకోవచ్చు. ఇంత మంచి సిస్టంలో ఉన్నప్పుడు కొద్దిగా సెట్బ్యాక్ అయినప్పుడు దాన్ని మనం వేరే రకంగా దాన్ని బిల్డప్ చేసుకోవాలి. అమెరికాలో ఇటీవల జరిగిన సంఘటన మీద డిస్కస్ చేస్తున్నాము, విద్యార్థుల విషయంలో జరుగుతున్న పరిణామాలపైన చేస్తున్నాం. స్టూడియోలో రవీందర్రెడ్డి గారు ఉన్నారు, ఎన్ఆర్ఐ సార్. యాక్చువల్గా వాస్తవంగా అక్కడ అమెరికాకు చదువు కోసం వెళ్తున్న విద్యార్థుల్లో ఇది జరుగుతుంది, వాస్తవంగా అక్కడికి యూనివర్సిటీలో చదువు కోసం వెళ్ళే వాళ్ళకు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, వాటిని అంటే ఇట్లా పరిస్థితుల మీద ముందు అవగాహన లేకుండా విద్యార్థులు వెళ్తున్నారా, లేకుంటే అక్కడ యూనివర్సిటీలకు సంబంధించే అంటే ఈ తెలుగు వాళ్ళని మధ్యలో ఉన్న వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు? అవగాహన లేకుండా మాత్రం ఏ స్టూడెంట్ వెళ్ళట్లేరు ఈ రోజుల్లో మోస్ట్. ఎందుకంటే ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నప్పుడు అప్పుడు అవగాహన లేదు అని అంటే ఒప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎందుకనంటే టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, ప్రతిదీ స్టూడెంట్కి తెలుసు, చేస్తున్న తప్పు కూడా వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారో లాస్ట్ ఒక 6-7 ఇయర్స్లో వాళ్ళు యూనివర్సిటీ వీసా అప్లై చేసుకుంటుంది ఒక దగ్గరికి, యూనివర్సిటీ వీసా వస్తుంది ఒక దగ్గరికి, వాళ్ళు వెళ్తుంది ఒక దగ్గరికి. అంటే ఆ రూల్స్ కొన్ని ఉంటాయి. రూల్స్ ఏంటంటే ఒక యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు సార్ చెప్పినప్పుడు కాఫీ టేబుల్ చేంజింగ్, అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏంటంటే యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో ఒక సెమిస్టర్ చదవడము, లేకపోతే యూనివర్సిటీలో అడ్మిట్ అయ్యి ఇండియా నుంచి వాడు వెళ్ళిన తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాలి, యూనివర్సిటీలో అడ్మిట్ అవ్వాలి. యూనివర్సిటీలో అడ్మిట్ అయిన తర్వాత వాడికి అక్కడ కరికులం నచ్చకపోయినా, అక్కడి వాతావరణం నచ్చకపోయినా, అక్కడ ఉండే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ అనిపించినా, ప్రొఫెసర్స్ వాడికి చెప్పేది నచ్చకపోయినా, వాడు ఈ కెన్ చేంజ్ ద కరికులం ఆర్ ఈవెన్ ఈ కెన్ చేంజ్ ద కాలేజ్. అది ఆఫ్టర్ అడ్మిటింగ్ ఇంటు ద కాలేజ్. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏం జరుగుతున్నాయి, కొంతమంది అందరు కాదు, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, అప్లై చేసుకున్నప్పుడు ఒక యూనివర్సిటీకి అప్లై చేసుకుంటున్నారు, పోవడం ఇంకో యూనివర్సిటీకి అప్లై చేసుకుంటున్నారు. దట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 2007, 2008, 2009, 2010 అండ్ దట్ యూనివర్సిటీ ట్రై వ్యాలీ యూనివర్సిటీ, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీల్లోకి పిల్లలు ఏంటంటే టాప్ యూనివర్సిటీలకు అప్లై చేసుకొని వీసాస్ వచ్చిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత చేంజ్ చేసుకోవడం. ఇవాళ జరిగిన సంఘటనకు కారణం ఏంటంటే ఆ రోజు ఆ ట్రై వ్యాలీ సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటనలు వీళ్ళని ఎన్ఫోర్స్ చేసినాయి ఎవరు ఈ ఇట్లా ఫేక్ యూనివర్సిటీ క్రియేట్ చేయడానికి. ఆ రోజు అవి జరగకపోయి ఉంటే ఈరోజు ఈ సంఘటన జరిగేదే కాదు. అంటే ఆ రోజు ఆల్మోస్ట్ ట్రై వ్యాలీ యూనివర్సిటీలో 30 స్టూడెంట్కి ఫారెన్ స్టూడెంట్ పర్మిషన్ ఉన్న దగ్గర 1100 స్టూడెంట్స్ జాయిన్ అయినారు. ఆ యూనివర్సిటీలో ఏం క్రెడెన్షియల్స్ ఉన్నది, ఏమున్నది, ఎట్లాంటివి చూడకుండా మన విద్యార్థులు జాయిన్ కావడం అనేది మన విద్యార్థులలో కొంత అవగాహన లోపము,
లేకపోతే మిస్గైడ్ జరగడము, లేకపోతే కొంత కన్సల్టెన్సీస్ కూడా వీళ్ళని ఏంటంటే మీరు ఈజీగా గ్రాడ్యుయేట్ అవుతారు, మీ ఫీజులు తక్కువైపోతాయని చెప్పేసి కన్సల్టెన్స్లో వాళ్ళ లాభాపేక్ష కోసం చేసినాయో, ఇట్లాంటివి జరిగి చివరిగా మాత్రం స్టూడెంట్కి అక్కడ ట్రావెల్లో అన్యాయం జరిగింది. దీన్ని చూసిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అండ్ ఐస్ ఏంటంటే ఇదేదో బిగ్ ఫ్రాడ్ జరుగుతున్నది ఈ సిస్టంలో అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు. చేసి ఇమీడియట్గా ఏంటంటే 2012 ఐ బిలీవ్ 2014లోనో ఏమో దే క్రియేటెడ్ వన్ మోర్ యూనివర్సిటీ, సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ ఫేక్ యూనివర్సిటీ ఇన్ న్యూజెర్సీ, అండ్ దే కాట్ 100 ప్లస్ స్టూడెంట్స్ ఇన్ దట్ న్యూజెర్సీ. అది వాళ్ళ పంపించేసినారు. ద సేమ్ థింగ్ ఇప్పుడు కూడా ఇక్కడ జరిగింది. అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే అవగాహన లోపమై ఉండొచ్చు. జనరల్గా ఏంటంటే ప్రతి స్టూడెంట్ యూఎస్కి ఎంటర్ అయ్యేటప్పుడు F1 స్టేటస్ మీద వాళ్ళకు ఒక సెవీస్ నెంబర్ అని ఉంటుంది. స్టూడెంట్ ఎన్రోల్ అయిన తర్వాత సెవీస్ అని ఉంటుంది. ఆ సెవీస్లో వీడు నిజంగా ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి చేంజ్ అయినప్పుడు ఆ సెవీస్ నెంబర్ని వాడు చేంజ్ అయిపోద్ది ఆ యూనివర్సిటీ మీదకి. ఆ సెవీస్ వెబ్సైట్కి వెళ్ళి www.sevis.gov అని ఉంటుంది, దాంట్లో వెళ్ళి వీడు సెర్చ్ ఈ స్టూడెంట్ సెర్చ్ కొట్టుకుంటే ఈ అబ్బాయి ఈ యూనివర్సిటీకి మారిందా లేదా అని తెలుసుకోవచ్చు. అంటే వీళ్ళు 1.5 ఇయర్ 2017-16 నుంచి జరుగుతుంటాయి ఇది, ఇప్పటివరకు ఇది 19 ఇయర్, అంటే 2 ఇయర్స్లో ఏ స్టూడెంట్ కూడా ఆ సర్వీస్లోకి వెళ్ళి వాడు సెర్చ్ అబ్బాయి సెర్చ్ చేసుకోలేదంటే వాళ్ళ ఇగ్నోరెన్స్ ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే సెకండ్ మాస్టర్స్కి వచ్చిన వాళ్ళు, ఈ ఫార్మింగ్టన్ యూనివర్సిటీకి వచ్చిన వాళ్ళు సెకండ్ మాస్టర్స్కి వచ్చిన వాళ్ళు. సెకండ్ మాస్టర్స్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే నాకు ఇది తెలియదు, నాకు నేను తెలిసి తప్పు చేయలేదు, తెలియక తప్పు చేసిన అనడానికి కూడా లేదు. ఎందుకనంటే వాడు ఆల్రెడీ 2 ఇయర్స్ అక్కడ చదువుకున్నాడు. ఈ నోస్ ద F1 లాస్, ఈ నోస్ ద CPT లాస్, ఈ నోస్ ద OPT లాస్, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం ఈ పర్స్యూడ్ ద CPT ఆల్రెడీ, ఈ పర్స్యూడ్ ద 2.5 ఇయర్స్ ఆఫ్ OPT. H1B పికప్ అవ్వకుండా వీళ్ళు మోస్ట్ ఆఫ్ దిస్ ఈ ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి లాస్ట్ 2-3 ఇయర్స్లో లాటరీ సిస్టంలో H1B పికప్ అవ్వకపోవడం వలన జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ ట్రైబల్ యూనివర్సిటీలో వాళ్ళకు వీసా ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళేంటంటే వీళ్ళందరికీ కూడా తెలుసు డే వన్ CPT అనేది ఇల్లీగల్ అని తెలిసి చేసిన తప్పకి ఇప్పుడు ఎవరైనా చేయాలి. నార్మల్గా మీరు CPT అన్నారు, చాలామంది తల్లిదండ్రులకు ముఖ్యంగా అంటే పంపించే విద్యార్థులు పంపించే ముందు మా వాడు అక్కడ పోతే కాలేజీలో కాగానే వాడు ఉండడానికి వాని ఖర్చు వాడు సంపాదించుకుంటాడు, ఫీజులు కడితే చాలు అన్న అభిప్రాయం చాలామంది తల్లిదండ్రుల్లో ఉంది. వాస్తవానికి CPT అంటే ఏంటి, ఆ CPT ఎప్పటి నుంచి ఆ విద్యార్థులు తీసుకునే అవకాశం ఉంటుంది? సార్ గుడ్ క్వశ్చన్ సార్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఐ రికమెండ్ ఎవ్రీ పేరెంట్, ఇప్పటికి కూడా ఇప్పుడు జరిపోయింది ఏం లేదు, ఇంకా కూడా అమెరికా అనేది మన దేశానికి ఒక డెస్టినీ ఆఫ్ ద జాబ్, డెస్టినీ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ఇంకా కూడా మనకు మంచి అవకాశాలు ఉండేటువంటి దేశం. ఎప్పుడు కూడా అమెరికా దేశం టాలెంట్ని ఎంకరేజ్ చేస్తుంది. నీ దగ్గర 50% టాలెంట్ ఉన్న 30% వచ్చి అక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నావు అంటే అమెరికా రిసీవ్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ పంపించేటప్పుడు మనం పంపిస్తున్న స్టూడెంట్ వీసా మీద పంపిస్తున్నాం. స్టూడెంట్ వీసా అంటే 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ ఎడ్యుకేషన్ కావాల్సినంత డబ్బుల్ని సమకూర్చుకొని పంపిస్తే అక్కడ పోయినటువంటి మన విద్యార్థి చదువుకోగలుగుతాడు, కరికులం ప్రిపేర్ అవ్వగలుగుతాడు, కరికులం ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్ వాడికి జాబ్ కావాల్సినట్టుగా తయారు కాగలుగుతాడు. కానీ మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఏదో చేసేసి అమెరికా పంపిస్తే చాలు, ఓ సెమిస్టర్ ఫీజుల వరకు 5 లక్షలు 6 లక్షలు బ్యాంకులకు వెళ్ళి అప్పు తీసుకుంటే. యాక్చువల్గా బ్యాంక్స్ ఆర్ గివింగ్ ద లోన్స్, అన్ఫార్చునేట్లీ దిస్ పేరెంట్స్ ఆర్ నాట్ ఎంకరేజింగ్ అండ్ స్టూడెంట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎంకరేజింగ్ టు టేక్ ద లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్. ఎందుకంటే ఏదో ఒకటి చేసి పనిచేసి కట్టేస్తే ఆడ గ్యాస్ స్టేషన్లను, పెట్రోల్ బంకులనో హోటళ్ళనో ఎక్కడో ఒకటి పనిచేసి ఈ ఫీజు కట్టేస్తే చాలు. ఇంకా ఏంటంటే కొన్ని కన్సల్టింగ్ కంపెనీలు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం సెకండ్ సెమిస్టర్ రాగానే మీకు డబ్బులు ఇస్తాం, మీరు మా కన్సల్టెన్సీకే రావాలని చెప్పేసి కూడా చెప్తుంటుంటాయి. అయితే ఈ విధానం కరెక్ట్ కాదు. వాళ్ళు స్టూడెంట్స్ని తల్లిదండ్రులు పంపించేటప్పుడు వాడికి కావాల్సిన డబ్బును సమకూర్చడం అనేది నెంబర్ 1 పేరెంట్స్ చేయాల్సిన విషయం. స్టూడెంట్స్ కూడా ఏంటంటే కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్, CPT అని అంటే కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్. అంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీలో మాస్టర్స్ చదవడానికి 20 క్రెడిట్స్ అయిపోతే ఈచ్ సబ్జెక్ట్కు 3 క్రెడిట్స్ 4 క్రెడిట్స్ అని ఉంటాయి. 20 క్రెడిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాడు మాస్టర్ డిగ్రీని అలొకేట్ అవుతుంది, అవార్డెడ్ అవుతుంది. అయితే ఏమవుతున్నది అంటే ఒక త్రీ సెమిస్టర్స్ 12 క్రెడిట్ కోర్స్ అంటే సబ్జెక్ట్ కోర్సెస్ ఉంటాయి. సబ్జెక్ట్ అంటే బుక్స్ చదవడం, క్లాస్ అటెండ్ అవ్వడమే సబ్జెక్ట్ కోర్సెస్ ఉంటాయి. ఒక 12 క్రెడిట్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కడన్నా ఏదన్నా కంపెనీలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్ డిగ్రీ అంటారు, స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్, ఈ స్టెమ్ డిగ్రీలో జాయిన్ అయ్యే స్టూడెంట్కి ఆ ప్రొఫెషనల్స్లోనే అంటే సైన్స్ ప్రొఫెషనల్లోనే అక్కడ యూనివర్సిటీ మెట్రోపాలిటన్ ఏరియాలో, ఎగ్జాంపుల్
if universities are located in the center of Detroit, a Detroit metropolitan area lo ekkadaina edana oka industry a technology ki some aina chadutunna daniki మ్యాచ్ అయ్యే యూనివర్సిటీ దొరికినప్పుడు అక్కడ 20 అవర్స్ ఆ విద్యార్థి వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు. అది ఉద్యోగం కాదు, ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది. అంటే ఇంటర్ ట్రైనింగ్, ఎర్నింగ్ కూడా కాదు, దాన్ని ఎర్నింగ్ కూడా అన్నాము. గవర్నమెంట్ ఏంటంటే సిపిటీ టైంలో డబ్బులు కూడా ఇవ్వాలని ఇక్కడ లా లేదు, ఇస్తే ఇవ్వచ్చు. కానీ అవర్స్ ఆఫ్ వర్కింగ్ ఏంటంటే వీక్లీ 20 అవర్స్ మాత్రమే పని చేయాలి. చేస్తే ఏమవుతుందని అంటే ఈ కెన్ ఎర్న్ ద క్రెడిట్స్, అంటే ఆ సబ్జెక్టుని బుక్ చదవాల్సిన అవసరం లేదు, ప్రాక్టికల్ ట్రైనింగ్ పోయి వస్తాడు కాబట్టి అది ఆ క్రెడిట్స్ 4 క్రెడిట్స్ వాడికి అవార్డెడ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రొవిజన్ దే హ్యావ్ ఇట్. సో ఇక్కడ డబ్బులు అనేది ఉంటుంది సార్ సిపిటీ పీరియడ్లో. ఇఫ్ ఎంప్లాయర్ విల్లింగ్ టు గివ్ హిమ్, ఈ కెన్, ఇట్ ఈస్ నాట్ లా. ఒక్క నిమిషం, దాని మీద మరింత లోతుగా చర్చించముందు సార్ వెంకటరమణ గారు, అంటే మామూలుగా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సిపిటీలో వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ సిపిటీ చదువుతూనే కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాల్సింది. సో హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు చదువు మీద ఒక క్యారియర్కి అక్కడ దట్ ఇస్ దేర్ అండ్ ఈ హ్యాస్ టు చూస్ ఒక దీన్ని ఆయన పాత్ని ఎంచుకొని దాంట్లోనే సెటిల్ కావాలన్న ఉద్దేశంతో వెళ్ళిన కరికులం మనకి ఇండియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఇంకో దేశంలో కావచ్చు, ఎక్కడికి పోయిన తర్వాత అది ఉంటుంది. సో ఈ యాటిట్యూడ్ అన్నది పిల్లల్లో ఎందుకు తేడా వస్తుంది, అంటే చదువును కమర్షియల్గా చూడేందుకు, చదివిన తర్వాత సెటిల్ కావాలని కాకుండా చదువుతున్నప్పుడే నేను చదువును పక్కన పెట్టి ఏదో ఆప్షనల్ చదువుకోవడం కోసం కావాల్సిన దీన్ని సంపాదించుకోవాలి అన్న భావన పిల్లల్లో ఉండి చదువుకుంటే కరెక్టే. అలా కాకుండా మెయిన్ ఎయిమ్ చదువును పక్కన పెట్టి సంపాదన సెకండ్ ఎయిమ్ తీసుకోవడానికి ఎందుకు ఈ చేంజ్ పిల్లల్లో, కానీ అది మానిటర్ చేయాల్సిన తల్లిదండ్రుల్లో కానీ ఎందుకు ఆ చేంజ్? మేజర్గా ప్రధాన కారణం ఇదే కనబడుతోంది ఈ సంఘటన. చాలా మంచి సజెషన్ అండి. ఇది ఒక సోషో కల్చరల్ ఫినామినా. ఈ మధ్య విద్యార్థుల మీద చాలా తీవ్రమైన ఒత్తిడి అవుతుంది. మనం స్కూలింగ్ దగ్గర నుంచే అతని ఫ్యూచర్ కానివ్వండి, అతని కెరియర్ ప్యాత్ అనేది మనం ఇండియాలో ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నారు. ఎవరు డిసైడ్ చేస్తున్నారు? విద్యార్థి కాదు, పేరెంట్స్ కూడా కాదు, అప్పుడప్పుడు సోస్తే పియర్ ప్రెషర్. సో ఈ పియర్ ప్రెషర్ వల్ల మనం వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెడుతున్నామంటే ప్రెడిక్టబుల్ కెరియర్. సో ఇంజనీరింగ్ చదవగానే అమెరికాకి వెళ్ళాలి, అమెరికా చదవగానే ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి. అలా రెండో విషయం ఏంటంటే ఈ కల్చరల్ షాక్ లా, కల్చర్ షాక్ అంటాం మనం. దాంట్లో ఏంటంటే మన విద్య, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ కొద్దిగా వాట్ ఎవర్ ఇట్ ఈస్ టైం టెస్టెడ్ అయినా కూడా లెర్నింగ్ బై రోట్, ప్రెడిక్టబుల్ ఎగ్జామ్స్, ప్రెడిక్టబుల్ ఆన్సర్స్, ప్రెడిక్టబుల్ మార్క్స్, ప్రెడిక్టబుల్ కెరియర్. ఇప్పుడు సడన్గా ఈ సిస్టంలోంచి వీళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే ఓపెన్ బుక్ లెర్నింగ్, ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అనొచ్చు, ఆర్ కొద్దిగా ఇంటరాక్టివ్ ఉంటుంది. సో మూడో విషయం ఏంటంటే మన దగ్గర ఫియర్ ఆఫ్ ఫెయిలియర్. ఇప్పుడు మన సొసైటీలో జనరల్గా పిల్లలు ఏదన్నా కొంత మార్కులు తక్కువ వచ్చినా, ఒక ఎగ్జామ్లో సరిగా పర్ఫామ్ కాకుండా కూడా మనం వాళ్ళని చాలా ప్రెషరైజ్ చేస్తాం. ఎంతవరకు అవుతుందంటే మార్కులు అడుక్కుంటారు పేరెంట్స్, మీ అబ్బాయికి ఎంత వచ్చాయి అని. అదొక పెద్ద ప్రెషర్ సిచ్యువేషన్. వేరేస్ ఇన్ ద యుఎస్ చాలా ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఉంటుంది. సపోజ్ మనం సరిగా పర్ఫామ్ చేయకుండా ఇంకో ఆపర్చునిటీ ఉంటుంది. సో ఈ కారణాలు, ఇది ఒక బ్యాక్గ్రౌండ్. రెండవది, అక్కడికి వెళ్ళిన తర్వాత విద్యార్థులలో ఏమైనా ప్రెషర్ ఉంటుందంటే తల్లి, అంటే చాలా మటుకు సామాన్య కుటుంబాల నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలా బాగా పైకి వచ్చారు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఇండిపెండెంట్గా ఉండాలి నేను, తల్లిదండ్రుల మీద బాడెన్ ఉండకూడదు, ఈ ఎడ్యుకేషన్తోనే సైడ్ బై సైడ్ ఇఫ్ ఐ కెన్ మేక్ సమ్ ఇదర్, తప్పలేదు, అసిస్టెంట్షిప్స్ ఉంటాయి, ప్రొఫెసర్ దగ్గర ఏదైనా రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉంటే చేసుకొని ఏదో హాస్టల్ ఫీజు, ఫుడ్ అదంతా మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ప్రైమరీ గోల్ మానేసి దీన్ని ఎలాగో సబ్వర్ట్ చేసి, అండ్ ఆల్సో అమెరికాలో కండెన్స్డ్, ఇప్పుడు మనం 4 ఏళ్ళు ఎంఎస్ బై పిఎం రీసెర్చ్ అంటారు, డాక్టరల్ ప్రోగ్రామ్ త్రూ రీసెర్చ్, అప్పుడప్పుడు 4 ఏళ్ళు 3 ఏళ్ళలో కూడా చేసేస్తారు చాలామంది. ఎందుకంటే అంత ఫ్లెక్సిబుల్, యూ కెన్ టేక్ ఎక్స్ట్రా క్రెడిట్స్, సమ్మర్లో చదువుకోవచ్చు, ఆర్ ప్యారలల్గా ఆన్లైన్. ఇక్కడ కూడా ఇండియాలో ఇప్పుడు మూక్స్ అని వచ్చింది. సో మనం వెళ్లే ముందే ఈ డైరెక్షన్ వాళ్ళకి ఇస్తే, ఒకటి ఏంటంటే మీరు చదువుకునే టైంలో కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ స్టడీస్, దాని తర్వాత ఆపర్చునిటీస్ గ్యాలోర్ చాలా వస్తాయి ఆపర్చునిటీస్. కానీ ఎట్ ఏ సమ్ పాయింట్ ఇన్ టైం వీళ్ళు ఈ వేరే వాళ్ళని చూసో లేకుంటే, ఇంకొకటి ఈ చాయిస్ ఆఫ్ యూనివర్సిటీస్లో కూడా మేము చాలామందిని కలిసాను రీసెంట్గా, లాస్ట్ ఇయర్ 2 సార్లు మేము ఈవెన్ ఆటా ప్రతినిధులు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు చర్చలో చెప్పాం. ఇక్కడి నుంచి వెళ్ళే విద్యార్థులకు కొద్దిగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే టిపికల్గా తన డిస్ట్రిక్టో లేకుంటే తన మిత్రుడో తన రిలేటివ్స్ో పేరెంట్స్ కూడా యూనివర్సిటీలో ఉన్న కోర్ కాంపిటెన్స్ చూడరు, డ్యూ డిలిజెన్స్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ studyinusa.gov ఆర్ కొన్ని అక్రెడిటేషన్ సంస్థలు ఉన్నాయి CHEA అని, సింపుల్గా దానికి వెళ్ళి ఈ కోర్సు ఈజ్ వేర్ డస్ మై యూనివర్సిటీ స్టాండ్ అని అడిగితే
అదే చెప్ అక్రెడిటేషన్ ఏముంది, ఏ ఫీల్డ్లో ఉంది? కొన్ని యూనివర్సిటీస్ స్పోర్ట్స్లో స్పెషలైజేషన్, కొన్ని యూనివర్సిటీస్ జార్జియా టెక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హైటెక్ హై. సో చాయిస్ ఆఫ్ యూనివర్సిటీ నెంబర్ వన్. నెంబర్ టూ, ఇకో సిస్టమ్ అక్కడ ఎలా ఉంది కొద్దిగా అండర్స్టాండింగ్ ఉండాలి. మూడోది, ఈ కాన్సెప్ట్ ఆఫ్ సక్సెస్ అట్ ఎనీ కాస్ట్ అనేది తీసేయాలి. ఎంతోమంది అమెరికాలో ఉన్నారు, చైనీస్ ఉన్నారు, కొరియన్స్ ఉన్నారు, జపనీస్ ఉన్నారు, అండ్ ఇప్పుడు ఒక మంచి అంటే ఇక్కడ ఇక్కడ మేజర్గా ఒక ఒక విషయం ఆలోచించాలి. అంటే మనం మీరు అంటున్నట్టు ఎందుకు పేరెంట్స్ కింది నుంచి పెంచుకుంటూ వచ్చినప్పుడు డిపెండెన్సీ అన్నది పిల్లల్ని స్వతంత్రంగా చదువుకునే ఆయన కావాల్సింది ఎంపిక చేసుకునే అవకాశాన్ని తల్లిదండ్రులు ఇవ్వట్లేదు, దానివల్ల డిపెండెన్సీ వస్తుంది. ఇది అయిన తర్వాత కూడా అక్కడ రవీంద్రరెడ్డి గారు చెప్పాలి, ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఇవాళ జరిగిన సంఘటన ఫర్మింగ్టన్ యూనివర్సిటీలో చూస్తే మోసపోయింది చాలామంది తెలుగు విద్యార్థులు. ఆ మోసం చేసింది కూడా అక్కడ ఉండిన ఏజెంట్లే. సో అక్కడ ఏంటంటే గుడ్డిగా ఈ విద్యార్థులు వాళ్ళు నమ్మడం జరిగిందా, ఈ డిపెండెన్సీ వల్లే ఆ సమస్య వచ్చిందంటారు? ఒకటి ఒకటి ఇక్కడ రెండు విషయాలు ఇంటర్ రిలేటెడ్ అయి ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మన పేరెంట్స్ కంపారిజన్స్ వల్ల, సార్ చెప్పినట్టు కంపారిజన్ బై బర్త్ వాడికి ఏంటంటే ఎల్కేజీ నుంచి వాడికి ఎక్కువ వచ్చింది, వీడికి తక్కువ వచ్చింది, వాడికి 90 మార్క్స్ వచ్చినాయి, నీకు 85 వచ్చినాయి. ఈ కంపారిజన్ ఎక్స్టెండెడ్ ఇట్ సర్టెన్ లెవెల్, యుఎస్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ అబ్బాయి $100,000 పంపించాడు, ఇక్కడ పెద్ద ఫ్లాట్ కొన్నాం, వీళ్ళ అబ్బాయి ఇది పంపించాడు, నువ్వెక్కడ పంపించావు, నువ్వు ఇంక పంపిలు. ఇదేమవుతుందంటే అక్కడికి వెళ్ళిన విద్యార్థి మీద, కొంతమంది విద్యార్థులకు ఏంటంటే పోగానే యూనివర్సిటీస్లోనే వాళ్లకు ఇంటర్న్ దొరుకుతుంది, ప్రొఫెసర్ దగ్గర ఇంటర్న్ దొరుకుతుంది. ఇంటర్న్ దొరికిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడే ఇంటర్న్ దొరకగానే ఒక సోషల్ సెక్యూరిటీ నెంబర్ రాగానే వాడికి యూనివర్సిటీ ఫీజు వేవర్ అయిపోతుంది. ఫీజు వేవర్ అయిపోయిన తర్వాత వాడు యూనివర్సిటీలో ఉంటాడు కాబట్టి ఎక్స్పెన్సివ్ ఉండదు, ఒక $2,000-$3,000 వాడు ఇంటికి పంపిస్తాడు. ఇంటికి పంపించిన తర్వాత ఆ పేరెంట్ ఏం చేస్తాడు, పక్క పేరెంట్ తోటి మావుడు మన పైసలు పంపించాడండి, వీళ్ళకి ప్రెషర్ క్రియేట్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, అరే వాళ్ళ అబ్బాయి పంపించాడంట పైసలు, నువ్వెందుకు పంపిస్తాడు ఎవరా అంటాడు. ఈ ప్రెషర్ తోటి ఏంటంటే వాళ్లకు సంపాదించాలి అనే మార్గంలో వెళ్తున్నారు తప్ప, యూనివర్సిటీకి వెళ్ళింది ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకుందాము, ఎడ్యుకేషన్ చేసుకొని అక్కడ మనకి ఇంత టాప్ యూనివర్సిటీలో మనకు ఆపర్చునిటీ, కంట్రీలో ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకనంటే కొన్ని లక్ష మనం 100 కోట్ల జనాభాలో ఇక్కడ చదువుతున్న దాంట్లో కొన్ని వేల మందికి మాత్రమే అమెరికా వెళ్ళే ఆపర్చునిటీ దొరుకుతుందండి. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ 1 lakh పీపుల్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతే ఒక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. ద సేమ్ వే ఇక్కడ 1 lakh మంది పీపుల్ ఇక్కడ ఉంటే దాంట్లో ఒక్కడికో ఇద్దరికో మాత్రమే యుఎస్ వీసా వస్తుంది. అంటే ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్, ఫర్ దేర్ ఫ్యామిలీ. Instead of capturing that word, the moment they entered into the country, their thinking is make money, rather than earning the knowledge. వాళ్ళు దాన్ని ఎస్కేప్ చేసి దీని మీదకి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోవడంతో ఏమైపోయిందనంటే దానికి అనుగుణంగా ఇక ఇప్పుడు ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీలో జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉందో దాని ప్రాసెస్ని ద సేమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఏం చేసింది, అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కాపీ చేసింది. కాపీ చేసి వాళ్ళు ఏదైతే స్టూడెంట్స్ ఉంటారో ఒక అడ్వర్టైజ్మెంట్ వేసారు. అడ్వర్టైజ్మెంట్ వేసిన తర్వాత ఫస్ట్ ఒక 10-20 మెంబర్ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత వీళ్ళని వాడు ఏజెంట్ కింద కన్వర్ట్ చేసుకున్నాడు. అంటే యూ బ్రింగ్ దిస్ మెనీ పీపుల్ టు మై యూనివర్సిటీ, ఓకే ఐల్ గివ్ దిస్ రెఫరెన్స్ టు యూ. వీళ్ళు ఏమైపోయారు, ఏజెంట్కి ఆ యూనివర్సిటీకి బ్రోకర్స్ అయిపోయారు. ఎందుకు, దిస్ మోడల్ వాజ్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ. ట్రైవాలీలో సేమ్ జరిగింది. ఓకే, సేమ్ థింగ్ ఏంటంటే ఇంకో యూనివర్సిటీస్లో కూడా, మంచి యూనివర్సిటీస్లో కూడా రెఫరెన్స్ ఇస్తే, జనరల్ టాప్ యూనివర్సిటీస్లో కూడా రెఫరెన్స్ ఇచ్చినప్పుడు దే పే మనీ. ఇప్పుడు ఒక టాప్ కంపెనీకి అయినా అమెరికాలో ఒక సిస్టమ్ ఉంటుందండి, నథింగ్ కమ్స్ ఫ్రీ. వాళ్ళు నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ది ఫ్రీ. వాళ్ళు యూనివర్సిటీ అయినా కానివ్వండి, ఈవెన్ కంపెనీస్ అయినా కానీ, ఐబీఎం లాంటి కంపెనీ కూడా ఒక మంచి ఎంప్లాయీని రెఫర్ చేసినప్పుడు డబ్బులు ఇస్తారు. దాని తర్వాత చర్చ కొంచెం ముందు కనిపించంటే, దీంట్లో మీరు చెప్పినట్టుగా తల్లిదండ్రుల బాధ్యత లేదంటే పిల్లల మీద ప్రెషరైజ్ అవుతుంది అన్న అంశం మీద మన ఇక్కడున్న దాని మీద ప్రొఫెసర్ గారితో మాట్లాడే ముందు, సార్ రవీంద్రరెడ్డి గారు, ఇప్పుడు వరకు ఇష్యూ జరిగింది, ఈ మనం ట్రై వ్యాల్యూ కావచ్చు, ఇప్పుడు జరిగిన ఫర్మింగ్టన్ యూనివర్సిటీ కావచ్చు, ఇది ప్రొవోక్ చేసి ఇట్లాంటివి బయటికి తీసుకురావడంలో యుఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఇందులో చేసింది అన్నది మన వాళ్ళే అంగీకరించారు, దాన్ని బయటపెట్టారు. సో ఇప్పుడు జరిగింది, చాలామంది మీరు అన్నట్టుగా తెలిసే దాంట్లో వెళ్ళారు అన్నది. ఒకవేళ ఇది జరిగినా కూడా అక్కడ మీరు ఇందాక చెప్పినట్టుగా అమెరికాలో చాలా ఫెయిర్గా ఉంటుంది, ఒకవేళ కావాలంటే ఆపర్చునిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఫిబ్రవరి 5th డెడ్లైన్ వాళ్ళు పెట్టారు, ఫిబ్రవరి 5th వరకు కావాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ముందున్న ఇప్పుడు ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, వాళ్ళు ఇండియాకి వచ్చేయాలి ఉంటుందా, అక్కడ వచ్చే అవకాశం ఉంటుందా, ఎట్లా ఉంటుంది? 2 ఆప్షన్స్ ఉంటాయండి.
ఒకటి ఫెయిర్గా ఫీల్ చెప్పడం. జనరల్గా నాకు తెలిసిన నేను అమెరికాలో 19 ఇయర్స్ 20 ఇయర్స్ ఉన్నానండి. అమెరికన్ పీపుల్, అమెరికన్ గవర్నమెంట్, సో హ్యుమానిటీ చాలా ఉంటుందండి వాళ్ళకి. సో మనం జరిగినది ఎందుకు జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది క్లారిటీగా జడ్జి ముందులా చెప్తే దాంట్లో ఇఫ్స్, బట్స్, స్ట్రింగ్స్ ఉండొద్దు. క్లారిటీగా నేను ఇది చేసినాను, నేను ఈ పర్పస్ కోసం ఇక్కడ ఉండాలనుకున్నా, ఇలా అనుకున్నా, నేను ఎక్కడ తప్పు చేయలేదు, నేను చేసిందల్లా కూడా అమెరికాలో నేను జీవించాలనుకున్నా అనే విషయాన్ని క్లారిటీగా జడ్జికి చెప్పగలిగింది అనుకోండి, అప్పుడు జడ్జి డిస్క్రియన్సీ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా తప్పు చేయలేదు, ఇదేమి క్రిమినల్ యాక్టివిటీ కాదు, ఇది లేకపోతే ఇక్కడ దొంగతనం చేసింది కాదు. ఆల్ ఈన్ ఈజ్ లివింగ్ ఇన్ ద బెటర్ కంట్రీ, బెటర్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేసుకుందాం, బెటర్ కంట్రీలో లివ్ చేద్దాం అనేది స్టూడెంట్స్ చేస్తే తప్పు కాదు. అది స్టూడెంట్స్ అనేది ఉండాలనుకున్నారు, దాంట్లో ఇది ఒక చిన్న దారి తప్పడం తప్పితే ఇది పెద్ద నేరం అయితే కాదు. కాకపోతే దీనిని జడ్జి ఎలా తీసుకుంటుండే అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు కొంతమంది స్టూడెంట్కి ఆప్షన్ ఏముంటుంది అంటే, ఇందులో ఈ ఏజెన్సీ లాగా పనిచేసిన వాళ్ళు వాళ్ళనైతే డెఫినెట్గా వాళ్ళని బయటికి పంపించేస్తారు. రెండు, ఈ 2 ఇయర్స్ పీరియడ్ అంటే నాకు తెలిసినంతవరకు 600 పీపుల్ని, స్టూడెంట్స్ని, వాళ్ళ టైమింగ్స్ని, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం యాక్టివిటీ చేస్తున్నారు, వాళ్ళు రియల్గా జాబ్ చేస్తున్నారా లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీ చేస్తున్నారని కంప్లీట్ డేటా ఉన్న తర్వాతనే వాళ్ళని ట్రాక్ చేస్తారండి. వాళ్ళందులో ఎవరైతే రియల్గా ఐటీ జాబ్ చేసుకుంటూ వాళ్ళ స్టెమ్ డిగ్రీకి అనుగుణంగా ఉండి పనిచేసుకుంటున్నారనుకో, వాళ్ళు ఇమిగ్రేషన్ అటెండెంట్ అప్రోచ్ అవుతాయి, అక్కడ ఉండే సంఘాలను అప్రోచ్ అవుతాయి, వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేయగలుగుతారు. ఆ ప్రాసెస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఇమిగ్రేషన్ అటెండెంట్స్ తయారు చేస్తారు. చేసి వాళ్ళు ఈ కారణాల వల్ల ఇలా చేసుకోవాలని అనేది కన్విన్స్ చేయగలిగితే మాత్రం అక్కడ వాళ్ళు రిటైన్ కావచ్చు. లేదు, వీళ్ళు చేసింది వీళ్ళంతా కూడా ఆ ప్రాసెస్లో ఉండకుండా వేరేదన్నా వేరే ఆపరేషన్ చేస్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు ఇంకా అక్కడ ఉండడం కంటే వాళ్ళు ఎగ్జిట్ అయి రావడం వాళ్ళకు బెటర్. వాళ్ళకి అట్లీస్ట్ ఇన్ ద ఫ్యూచర్ అయినా వాళ్ళకు మళ్ళీ పోవడానికి దారి ఉంటుంది. అంటే వాళ్ళు ఒకవేళ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ బెటర్ యూనివర్సిటీకి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుందా, మళ్ళీ ప్రాసెస్ చేసుకుని మళ్ళీ F1 వీసా మీద మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉంటుంది. అంటే వీళ్ళు లాస్ట్ పోయిన వీసా ఏ వీసా మీద వెళ్ళిర్రో, వాళ్ళు ఇప్పటివరకు చేసిన హిస్టరీ మంచిగా ఉంటే, సరే ఈ ఒక్క తప్పిదం కాకుండా హిస్టరీ అంతా మంచిగా ఉంటే డెఫినెట్గా యుఎస్ ఎంబసీ కానీ యుఎస్ యూనివర్సిటీస్ కానీ వీళ్ళకి ఆఫర్ చేస్తాయి డిగ్రీస్. సో ఈవెన్ దే కెన్ అప్లై ఫర్ H1B ఆల్సో, H1B కూడా మళ్ళీ వెళ్ళొచ్చు వాళ్ళు. ఓకే అండి. చివరిగా సార్, ప్రొఫెసర్ గారు, అంటే ఇప్పుడున్న దీంట్లో మీరు హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు కాబట్టి, ఈ హైయర్ ఎడ్యుకేషన్ అనేది అమెరికా ఒకటే అందరికీ ఒక డ్రీమ్ కంట్రీ, దానితో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఇండియాలోనే చదువుకొని మంచి అక్కడ సంపాదించేదానికని ఇక్కడ ఉండొచ్చే పరిస్థితులు. ఓవరాల్గా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మీ అంటే మీరు అమెరికాలో కూడా ఉండొచ్చారు, ఇప్పుడు దీనికి హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉన్నారు, మీరు ఎలాంటి సూచన సలహా విద్యార్థులకు ఇలాంటి సమస్య రాకుండా భవిష్యత్తులో మీరు ఇస్తారు? మొట్టమొదటి వారు రవీంద్రరెడ్డి గారు అన్నట్టు వచ్చిన తర్వాత కూడా చాలా అవకాశాలు ఉంటాయి, ఇక్కడ అదేమి అది ఎండ్ ఆఫ్ ద కెరియర్ కాదు. సో వచ్చే వాళ్ళకు ఒక సందేశం ఏంటంటే, సజెషన్ ఏంటంటే, ఒకవేళ అవసరమైతే ఇండియాకు వచ్చిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. రెండోది, మళ్ళీ అమెరికా పోయే అవసరం లేదు. సపోజ్ వాళ్ళకి ఇంకేదైనా కోర్స్ ఉంటే యూరప్ ఉంది, చాలా కంట్రీస్ ఇప్పుడు అవుట్సైడ్ ఆఫ్ అమెరికా, అవుట్సైడ్ ఆఫ్ ఇండియా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇలాంటివి కాకుండా ఏం చేయాలంటే, ఒకటి ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ ఒకటి చేయాలి. రెండవది, మనందరం కూడా స్టేక్ హోల్డర్స్, దీంట్లో అసోసియేషన్స్, అక్కడున్న వాళ్ళు, ఇక్కడ గవర్నమెంట్, సో అమెరికన్ కాన్సులేట్ వాళ్ళు కూడా మమ్మల్ని కొన్నిసార్లు అడిగారు, ఇంతమంది ఎందుకండి వీసాలకు వస్తారు, ఇండియాలో ఇంత చదువు ఉంది కదా, ఇంత హైయర్ ఎడ్యుకేషన్, అన్ని కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి కూడా అక్కడ ఉన్నాయి అంటే, మేము అన్నాం సరే ఇది ఒక టెంపరీ ఫేజ్ అని. కానీ లక్కీలీ ఏంటంటే, లాస్ట్ 3 సంవత్సరాల్లో ద ఎన్రోల్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్ టు యుఎస్ఏ తగ్గిపోయింది చాలా మటుకు, అండ్ వేరే వేరే దేశాలలో కూడా వెళ్తున్నారు. సో 4 ప్రాంగ్డ్ మనం చేయాలి. ఒకటి ఏంటంటే, వచ్చే విద్యార్థులకు, వారికి వెళ్ళే విద్యార్థులకు అమెరికాలో చదువుకొని స్థిరపడవచ్చు, జాబ్ చేయొచ్చు, లేకున్నా కూడా మళ్ళీ చైనీస్ ఒక ఫినామినా, చైనాలో చాలా మటుకు వెళ్ళి అక్కడ చదువుకొని మళ్ళీ చైనాలో వచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటాం, అంటే కల్చరల్ డిఫరెన్స్. రెండవది, అక్కడ సపోజ్ మనం చదవలేకపోయాము, కోపప్ చేయలేకపోయాము, అక్కడ ప్రెషర్ సిచ్యువేషన్, వచ్చి తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. 4వది, మనం ఏం చేయొచ్చు అందరం అంటే, మీడియా కానివ్వండి, మన గవర్నమెంట్ కానివ్వండి, ఆర్ అమెరికన్ కాన్సులేట్, అలాగే మన మిత్రులు ఈ అసోసియేషన్స్, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, మనం అందరం కలిసి ఒక బుక్లెట్ లాంటిది ఆర్ ఒక ఆన్లైన్ పోర్టల్ లాంటిది స్టార్ట్ చేసి, నో అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ ఇన్ యుఎస్ఏ. ఈ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా, ఎస్పెషల్లీ అమ్మాయిలు కూడా చాలామంది పోతున్నారు, వాళ్ళు ఆ పోర్టల్లో వాళ్ళ క్వైరీ ఏంటి చెప్తే ఇది పెద్ద సర్వీస్ మనం చేసేది. వాళ్ళకు పోగానే ఒక కుషనింగ్ లాగా ఉంటుంది.
అండ్ లాస్ట్ సజెషన్ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ కంఫర్ట్ లెవెల్. అంటే ఎక్కడ చదివితే ఈజీగా మార్క్స్ వస్తాయి, ఎక్కడ చదివితే ఈజీగా ఉద్యోగాలు కాకుండా లైఫ్ ఈజ్ ఎ జర్నీ, లైఫ్ ఈజ్ ఎ స్ట్రగుల్. సో ఈ స్ట్రగుల్ తప్పనిసరి అందరం చేసాం, వాళ్ళు కూడా చేయాలి. దానికి షార్ట్ కట్ లేదు, అది నా సజెషన్. అదేవిధంగా థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి గారు ఈ చర్చలో పాల్గొని సలహాలు ఇచ్చినందుకు విద్యార్థులకు సంబంధించి. ఇది 7 PM డిస్కషన్. కీప్ వాచింగ్ బేసిక్స్ న్యూస్ యాజ్ ఇట్ ఈస్.